రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు ఇవాళ పోలీసులు తెలిపారు. తమకు 20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని ముఖేష్ అంబానీకి మెయిల్ వచ్చిందని వెల్లడించారు. తమ వద్ద బెస్ట్ షూటర్స్ కూడా ఉన్నట్లు మెయిల్లో హెచ్చరించారని అధికారులు పేర్కొన్నారు. షాదాబాద్ ఖాన్ పేరుతో ఉన్న మెయిల్ నుంచి అక్టోబర్ 27వ తేదీన బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆంటిలియాలోని అంబానీ నివాసానికి చెందిన సెక్యూరిటీ అధికారులు ముంబైలోని గామ్దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముఖేష్ అంబానీకి ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది బీహార్లోని దర్భాంగాకు చెందిన వ్యక్తి ముఖేష్ అంబానీని అతని కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరింపు కాల్స్ చేసినందుకు అరెస్ట్ చేశారు. ఇప్పుడొచ్చిన బెదిరింపు మెయిల్ని కూడా పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.